నహోము గ్రంథము మొదటి అధ్యాయము నినువేను గూర్చిన దేవోక్తి వాడగు నహోమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము యహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు యహోవా ప్రతీకారము చేయును ఆయన మహోగ్రత గలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను యహోవా దీర్ఘశాంతుడు మహాబలము గలవాడు ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు యహోవా తుఫానులోనూ సుడిగాలిలోనూ వచ్చువాడు మేఘములు ఆయనకు పాదధూలిగా ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును నదులన్నిటినీ ఆయన ఎండిపోజేయును బాషానును కర్మేలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును ఆయనకు భయపడి పర్వతములు కంపించును కొండలు కరిగిపోవును ఆయన ఎదుట భూమి కంపించును లోకమును అందరి నివాసులందరును వణుకుదురు ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు ఆయన కోపము పారును ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన ఎందు నమ్మిక వారిని ఆయన ఎరుగును ప్రళయజలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును తన శత్రువులు అంధకారంలో దిగువరకు ఆయన వారిని తరుమును యహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి బాధ రెండవమారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును మున్ల కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలే కాలిపోదురు నినివే యహోవ మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించి వాడొకడు నీలో నుండి బయలుదేరియున్నాడు యహోవ సెలవిచ్చునదేమనగా వారు విస్తార జనమై పూర్ణ బలము ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు నేను నిన్ను బాధపరిచితినే నేను నిన్నిక ఇక బాధ పెట్టను వారి కాడింబ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును వారి కట్లను నేను తెంపుదును నినివే యహోవ నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టకయుందురు నీ దేవతాలయంలో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యూద నీ పండగలను ఆచరింపుము నీ మృక్కుబలను చెల్లింపుము వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు వాడు బొత్తిగా నాశనమాయను నహోము గ్రంథము రెండవ అధ్యాయము లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలికాయము మార్గములో కావలియుండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము దోచుకొని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకునినను వారి ద్రాక్ష వలులను నరికివేసినను అతిశయాస్పదముగా ఇజ్రాయేలీలకు వలె యహోవా యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను పరాక్రమశాలు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నారు ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరేచున్నవి సరళ దారుమయమైన ఈటెలు ఆడుచున్నవి వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి రాజమార్గములలో రథములు ఒకదాని మీదనొకటి పడుచు పరిగెత్తుచున్నవి అవి దివిటీల వలె కనబడుచున్నవి మెరుపుల వలె అవి పరిగెత్తుచున్నవి రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకము చేసుకునగా వారు నడుచుచూ పడిపోవుదురు ప్రాకారమునకు పరిగెత్తి వచ్చి బ్రాను సిద్ధపరచుదురు నదుల దగ్గరనున్న గుమ్మములు తెరవబడుచున్నవి నగరు పడిపోచున్నది నిర్ణయమాయెను అది దిగంబరమై కొనిపోబడుచున్నది గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను దాని జనులు పారిపోచున్నారు నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచివాడొకడునూ లేడు వెండి కొల్లపెట్టుడి బంగారము కొల్లపెట్టుడి అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది అవి లెక్కలేకయున్నవి అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది జనుల హృదయము కరిగిపోవచ్చున్నది మోకాళ్ళు వణుకుచున్నవి అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి అందరి ముఖములు తెల్లబోవుచున్నవి సింహముల గుహయేమాయను సింహపు పిల్లల మేత స్థలమేమాయను ఎవరూ బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను తన పిల్లలకు కావలసినంత చీల్చివేయిచు ఆడు సింహములకు కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోను నింపిన సింహమేమాయను నేను నీకు విరోధినై ఉన్నాను వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను కత్తి నీ కొదమసింహములను మృంగివేయును నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును నీ దూతల శబ్దము ఇక వినబడదు ఇదే సైన్యముల కధిపతి అగు వాక్కు నహోము గ్రంథము మూడవ అధ్యాయము నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగక ఎరపట్టుకొనిచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది సారథి యొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుర్రముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు ఖడ్గములు తలతలలాడుచున్నవి ఈటెలు మెరుగుచున్నవి చాలామంది హతమవుచున్నారు చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు పేనుగులకు లెక్కయే లేదు పీనుగులు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు చక్కని దానవై వేశ్యవై తనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతి అగు యహోవ వాక్కు ఇదే నేను నీకు విరోధినై ఉన్నాను నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములను నీ మానమును రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును పది మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచేదను అప్పుడు నిన్ను వారందరూ నీ వద్ద నుండి పారిపోయి నినివే పాడైపోయేనే దాని కొరకు వారెవరు నిన్ను వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదమో అందరు సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి వారు విస్తార నుండిరి పూతువారును లూబియులను నీకు సహాయులై ఉండిరి ఆయనను అది చెరపట్టబడి కొనిపోబడిను రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని ఘనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంఖ్యలతో బంధించిరి నీవును మత్తురాలవై దాగుకొందువు శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెతుకుదువు అయితే నీ కోటలన్నయూ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును నీ జనులు స్త్రీల వంటి వారైరి నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల ఎడ్డకర్రలు తీయబడి ఉన్నవి అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది ముట్టడివైయు కాలమునకు నీళ్లు చేదుకొనుము నీ కోటలను బలపరచుము జిగటమంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము ఆవములను సిద్ధపరచుము అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనము చేయును గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నేను తినివేయును నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను మెడతలంత విస్తారముగాను ఉండుము నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానునను గొంగలి పురుగు వచ్చి అంతయు నాకి వేసి నీవు ఏర్పరిచిన శూరులు మెడతలంత విస్తారముగా నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగుల వలెనున్నారు ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ వాలినది ఎవరికి తెలియదు అశ్షూరు రాజా నీ కాపరులు నిద్రపోయిరి నీ ప్రధానులు పండుకొనిరి నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి వారిని సమకూర్చువాడొకడునూ లేడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు జనులందరూ ఎడతెగక నీ చేత హింసనొందిరి నిన్ను గూడ్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు